పవిత్ర వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి నేను కదిలితేనే బాధ వాళ్ళకి వారాంతపు పాలిటీషియన్ అంటారు అరే నేను వారానికి ఒక రోజు వస్తేనే మీరు ఇంత గోల చేస్తారు నేను రోజు ఉంటే మీరు ఏం గోల చేస్తారు మీరు ఆ రోజులు ఉన్నాయి కానీ మీలాగా నాకు మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు లేదంటే అక్రమాలు దోపిడీలు చేసి సంపాదించిన డబ్బు లేదు లేదా వేల కోట్ల విరాళాలు రావే నాకు సో సొంత సంపాదనతో పార్టీని నడుపుతూ మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి తృణమో పణమో ఇస్తే పార్టీ నడుపుతా ఉన్నా గత 9 సంవత్సరాల నుంచి దీంట్లో ఒక పార్టీని నడపడం చాలా కష్టం పార్టీని నడపడం అంటే బాధ్యత తీసుకోవడం కోట్లాది ప్రజల బాధ్యత తీసుకోవటం యువత బాధ్యత తీసుకోవటం వారి భవిష్యత్తుకి బాధ్యత తీసుకోవటం ఆడపడుచుల భవిష్యత్తుకి బాధ్యత తీసుకోవటం ఇవన్నీ ఎందుకని చెప్పి నేను ఇంట్లో కూర్చోవచ్చు సినిమాలు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పేరు సంపాదించుకోవచ్చు అరే అన్నం పెట్టిన నేలకి ఏమి చేయకుండా వెళ్ళిపోతే అదేం బతుకనుకున్నాను నా తండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి ప్రజల డబ్బుల వల్ల మాకు ఈ కండ వచ్చింది మా కృతజ్ఞత మేము చూపించుకోవటం అలాగే పార్టీ పెడితే ఉంటావా ఉండవా అని చెప్పి రకరకాల విమర్శలు నిలబడగలవా నిలబడలేవా అంటే నేనేం మాట్లాడను ఎక్కువ నేనేంటో నేను చేసి చూపిస్తాను తప్ప ఎక్కువ మాట్లాడను రైతు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా రైతు అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే ఆ నేల సుభిక్షంగా ఉండదు ముఖ్యంగా భూమి అంతా సాగు తీసుకొచ్చేది మనకు అన్నం పెట్టేది సొంత భూమి ఉన్న రైతులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం భూమిని సాగులో తెచ్చేది కౌలు రైతులే అలాంటి కౌలు రైతులకి కష్టాలు వచ్చి అప్పులు పాలై ఇబ్బందికి గురవుతా ఉంటే నా దృష్టికి ఒక 10 మంది చనిపోయారు 2 మంది చనిపోయారని లెక్కలు తీసే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో 3000 పైచిలకు కౌలు రైతులు చనిపోయారు మనకు అన్నం పెట్టే రైతు చనిపోయారు ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకోలేని